స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు అంశాలు అనుకూలిస్తాయి శ్రమ పెరుగుతుంది మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు ఇక బాగా ఆలోచించాకే నూతన కార్యాలు ప్రారంభించండి నిర్ణయాల విషయంలో జాప్యం జరుగుతుంది అధికారుల నుంచి ప్రశంసలున్నాయి ఒక శుభవార్త శక్తినిస్తుంది విషయాల్లో ముందడుగు వేస్తారు వస్తు లాభాలు గోచరిస్తున్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి చాకచక్యంగా వ్యవహరించండి అపార్థాలకు అవకాశం ఉంది ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు విజయాన్నిస్తాయి శుభవార్త వింటారు ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది ప్రమోషన్కి కూడా అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది సరైన సమయం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు అయితే అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారంలో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు మందకోడిగా ముందుకు వెళతాయి ఇక ఈరోజు చాలా సానుకూల విషయాల్లో ప్రారంభమవుతుంది మీ కెరీర్ విషయానికి వస్తే అదృష్టం మీ వైపు ఉంటుంది మీ సొంత పనిలో మీరు చాలా మెరుగుదల చూడొచ్చు మీ నైపుణ్యంతో ప్రమోషన్ సైతం పొందొచ్చు ఈరోజు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి వ్యాయామం చేయడానికి కొంత సమయం కేటాయించండి విద్యార్థులకు అనుకూలమైన సమయం పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండడం మంచిది శుభవార్త వింటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమిస్తారు ఆస్తి వివాదాల సమస్యలు పరిష్కారమవుతాయి భూములు వాహనాలు కొంటారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఫలితాలు అందుకుంటారు ఇక ఈ రాశి వారికి మంచి ఫలితాలున్నాయి కొన్ని సమస్యలు తీరుతాయి ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది వ్యాపార రీత్యా ఆందోళన తొలుగుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో ఒత్తిడి తగ్గుతుంది కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం కాపాడుకోవాలి దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితులు ఆశించిన పురోగతి కనిపిస్తుంది మనసులోని కోరిక నెరవేరుతుంది రుణ బాధలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గోవుకు శనగలు తినిపించండి మరియు ఆదిత్య స్థుతి మేలు చేస్తోంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో పవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి